దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలండి. అంత బాగున్నారండి. దేవుని యొక్క మహాకృప చేత గత కాలం అంతా యేసయ్య మనల్ని ఎంతగానో కాసి కాపాడినందుకే ఆయనకి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు మా పరలోకపు తండ్రి, నమ్మకమైన మా యేసయ్య, భయంకరమైన ఈ దుర్దినాల్లో మమ్మల్ని ఎంతగానో కాపాడుచున్న విధానమును బట్టి వందనాలు ప్రభువా. దేవా, నీ ప్రేమకు అంతం లేదు. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. మందిరాలు నిలిచిపోయాయి ప్రభా, సేవ ఆగిపోయింది, ప్రపంచాలు కూలిపోయాయి తండ్రి. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ భయంకరమైన దినాల్లో గృహాల్లో ఆరాధన చేసుకునే పరిస్థితులు ఏర్పడినవి తండ్రి. ఈ దినాల్లో మీకోసం మేము ఎలా నడుచుకోవాలో నేర్పండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజలను విమోచించిన ఆయన, నీ లేఖనాల ద్వారా మా ఆత్మీయ జీవితాలని బలపరచండి దేవ. అనేక మంది విదేశాల నుండి ప్రార్థన సహాయాలు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. యేసయ్య, ఈ కరోనా వ్యాధి చేత ప్రపంచమంతా వణికింపచేస్తున్న ఈ వ్యాధి చేత ప్రజలు వణికిపోతున్నారు తండ్రి. మీ దయలో ప్రతి ఒక్కరిని కాపాడండి దేవ. మీకు అసాధ్యమే లేదు. మీరు మౌనంగా ఉంటే మేమేమీ చేయలేము తండ్రి. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. మేము, మా బిడ్డలు క్షేమంగా ఉన్నామంటే నీ కృప. ఈ దుర్దినాల్లో నీ కొరకు ఎలా నడవాలో నేర్పండి. మహిమ పొందు శక్తి గలసైనా మన నడుచున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. అంత బాగున్నారు కదండి. దేవుని యొక్క మహాకృప చేత మీ అందరి ప్రార్థనల వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చూసుకుందాము. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 24వ వచనాన్ని చదువుదాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. చూడండి, ఇక్కడ దేవుడు దావీదికి అనేక శ్రమలు వచ్చినప్పుడు దేవునిలో ఎంతో భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని కొరకే జీవిస్తూ దేవుని వైపు చూసి దావీదు ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, మీరందరూ కూడా మనస్సున ధైర్యం వహించండి. నేటి కాలంలో ఏ ఒక్కరికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే ఏ సమయంలో ఎవరికేమైపోతుంది అనేటువంటి భయం, ఆందోళన, ఎంతో దుర్దినాల్లో మనమున్నాం. అయినప్పటికీ దేవుడు తన కొరకు ఎదురు చూసే వారిని విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. కాబట్టి మనందరము కూడా మనస్సున ధైర్యం వహించి ప్రార్థనా జీవితం కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన బిడ్డలుగా ఎడతెగక ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ జీవితంలో మరి చేప ఎదురీత కొట్టినట్లుగా మనము కూడా దేవుని సన్నిధి కొరకు ఎదురు చూడాలి. కాబట్టి ఈ దుర్దినాల్లో ఈ పరిస్థితులను బట్టి ఎవరు కూడా భయపడకండి, ఆందోళన చెందకండి. దేవుడు తన వారిని విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి దేవునికి మనము ఎంతగానో భయభక్తులు కలిగి ఉండాలి. అదే కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చూస్తే దావీదు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగచేయము. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే, మనసును మనము ధైర్యాన్ని కలిగి ఉండాలంటే మొదట మన హృదయము శుద్ధ హృదయము కలిగి ఉండాలి. దేవుని గురించిన భయభక్తులు, విశ్వాసం, శుద్ధ హృదయం అనగా మన హృదయంలో కపటము లేనిదిగా, మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన వాటిని ఉంచుకొనకుండా దేవునికి భయపడుతూ శుద్ధ హృదయం, పవిత్రమైనటువంటి హృదయం, ఎంతో కల్మషము లేనటువంటి హృదయాన్ని కలిగి శుద్ధ హృదయం కలిగి ఉండాలని ఇక్కడ దావీదు మరొకసారి మాట్లాడుతూ ఉన్నారు. నా అంతరంగములో చూడండి, అంతరంగం, మన మనస్సు అస్థిరముగా ఉంటుంది, ఇటు అటు ఒరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దావీదు అంటున్నారు, నా అంతరంగములో స్థిరమైన మనస్సు,
చూడండి, నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు మనలో ఉన్నప్పుడు, స్థిరమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులైనా, వ్యాధులైనా, బాధలైనా, కష్టాలైనా, నష్టాలైనా, ఇరుకులు, ఇబ్బందులైనా, మనం క్రీస్తు వారిలో స్థిరముగా ఉన్నప్పుడు మనము ఈ సమస్యలన్నిటినీ కూడా జయించి మన విశ్వాసాన్ని కాపాడుకొని, మన భక్తిని కాపాడుకొని, ఆయన పాదాల దగ్గర అనుదినము కూడా మొర్రపెట్టుచు మనము ఆయన సన్నిధి కొరకే వేచి ఉంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, నీ విదేశంలోన్నా ఇక్కడున్నా నీ మనసు స్థిరముగా ఉందా? నూతనమైన హృదయం నీకుందా? దేవుని గురించిన భయభక్తులు ఉన్నాయా? దేవుణ్ణి ఆరాధిస్తూ నీవి లోకానుసారంగా జీవిస్తున్నావా? ఒకవేళ అలా అయితే ఆయన రెండవ రాకడలో తీర్పులోనికి నీవు ప్రవేశిస్తావు. తీర్పులో నుండి, మరణంలో నుండి మనము జీవములోనికి దాటిపోవాలని యేసయ్య మన కొరకు ఎంతగానో ప్రేమించి, రక్తము కార్చి మన విషయంలో ఆయన చేసిన ఘనకార్యాల్ని, ఆయన మనకు చేసిన ప్రాణత్యాగాన్ని మర్చిపోకుండా మన హృదయంలో శుద్ధ హృదయం కలిగి మన మనసును స్థిరపరచుకొని మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, యథార్థ హృదయం కలిగి దేవునికి లోబడుతూ మనల్ని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇవన్నీ జరుగుతుంటే మనకు అర్థమవుతుంది, యేసయ్య త్వరగా వస్తున్నారు అని. ఆయన రాకడ ఆసన్నమైపోతుంది. కాబట్టి సిద్ధపాటును మనం కలిగి ఉన్నామా? భయభక్తులను మనం కలిగి ఉన్నామా? యేసయ్య రెండవ రాకడ చాలా త్వరగా సమీపంలోనే ఉంది. ఆయన చెప్పినవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనల్ని మనం సరి చేసుకోవాలి. అదే కీర్తన గ్రంథంలో 143వ కీర్తన 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. 143వ కీర్తన 8వ వచనం. నీయందు చూడండి, దేవుని యందు మనము చేయవలసిన పని ఒకటి, నమ్మకత్వం. నేటి కాలంలో దేవుని కలిగిన మనం నమ్మకత్వం లేకుండా జీవిస్తున్నాం, భయభక్తులు లేకుండా జీవిస్తున్నాం, అపనమ్మకముతో దేవుని మీద ఆధారపడలేక మరి మనము ఎంతగానో దేవునికి లోబడలేకపోతున్నాం. కాబట్టి మనము చేయవలసింది నమ్మిక ఉంచాలి. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నేటి కాలంలో నీవు, నేను, మనందరం కూడా దేవునికి భయపడితే, మనం ఆయనకి లోబడితే, మనము నీతిని కలిగి ఉంటే మనము ఆయనలో, ఆయన రాజ్యములో ఎత్తబడతాము. అంతే కదా, మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. భక్తి అనేది స్థిరత్వంగా ఉండాలి, పరిపూర్ణతగా ఉండాలి. మనము ఎప్పుడు కూడా క్రీస్తు వారిలోనికి వెళ్ళిన మనం మరలా లోకం వైపు వెనుతిరిగి చూడకూడదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మన మనసు చాలా నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, భక్తిని కాపాడుకోవాలి, అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి అని పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ మరి దావీదు గారి కీర్తన రాస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చూద్దాము. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సుని ఎత్తుకొనిచున్నాను. చూడండి, మనస్సు, మన మనస్సు దేవుని వైపు ఎత్తుకోవాలి. మన మనస్సును స్థిరపరచుకోవాలి. మన మనస్సు మనల్ని మోసం చేస్తూ ఉంది. మన మనస్సు, అందుకే మనసు కొరకు కూడా మరి భక్తుడు రాస్తారు, యిర్మీయా అంటారు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి మనల్నే మోసం చేసే ఈ మనస్సును మనం ఎలా స్థిరపరచుకోవాలి, ఎలా బలపరచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనగా వీటికి ఆధారం ఏంటంటే ప్రార్థన, బైబిల్ ధ్యానం, సహవాసం, విశ్వాసంలో పట్టుదల, నమ్మకత్వం, దేవుని యొక్క సన్నిధానంలో ఎడతెగక ఆయనతో స్నేహం చేయడం. యేసయ్య మనకు మంచి స్నేహితుడు. కాబట్టి నా ప్రియమైన పిల్లలారా, దేవుని యొక్క రాకడ ఆసన్నమైపోతుంది. మరి నీ మనసు ఎలా ఉంది? నీ మనసు దేవునికి ఇచ్చావా? ఇంకా పరిశుద్ధత లేకుండా ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నావా? మనం ఏమై ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరిచయం చేసుకోవాలని దేవుడు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడవరి కాలంలో ఇప్పుడైనాను మన హృదయాల్ని దేవుని వైపు ఎత్తుకుందాం. రేపేమి సంభవిస్తుందో తెలియనటువంటి చివరి క్షణాల్లో ఉన్నాం.
కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన వారమే. ఆయన పాదాల దగ్గర ఎడతెగక కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఆయన బిడ్డలుగా నడుచుకోవాలని దేవుడు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక వాక్యాన్ని చూస్తే సామెతల గ్రంథం 16:32 చివరగా మనం ఈ వాక్యాన్ని చూసుకుందాం. 16:32 సామెతల గ్రంథము. పరాక్రమశాలి కంటే చూడండి, ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తాం. పరాక్రమశాలి అనగా బలం కలిగినటువంటి వ్యక్తి. నిజంగా సంసోను చాలా బలమైనటువంటి వ్యక్తి. సంసోను పరాక్రమం కలిగిన వ్యక్తి, ఏదైనా చేయగలిగినటువంటి బలవంతుడు. కానీ ఆయనకి దీర్ఘశాంతమైనటువంటి మనస్సు లేక తొందరపాటుతో ఎన్నో నష్టాలకి గురైపోయారు. అందుకే ఇక్కడ ఈ యొక్క సామెతలు వ్రాస్తూ సొలొమోను గారు అంటున్నారు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వారు శ్రేష్ఠుడంట. మంచి వ్యక్తి, శ్రేష్టమైన వ్యక్తి, శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. చూడండి, మనస్సు అనేది స్వాధీనపరుచుకోవాలి. మనం స్వాధీనపరుచుకుంటే మనసు మనల్ని ఏమీ చేయజాలదు. నువ్వెన్నో విధాలుగా అనేక కోరికలతో నీ మనస్సుని కృంగ చేసుకుని బాధ పెట్టుకుని లోకం విషయంలో నువ్వు అనేక రీతులుగా పరుగులు పెడుతున్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మనస్సును నీవు స్వాధీనపరుచుకోమని యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. మన మనసు స్వాధీనమైనప్పుడు మనం ఎంతటి శోధనైనా జయిస్తాం. మన మనసును మనం స్వాధీనపరచుకోగలం. మన మనసును మనము నిర్మలము చేసుకొని మనం పట్టణాలు పట్టుకోవడం కాదు, లోకాన్ని జయించాం లోకాన్ని పట్టుకోవాలని కాదు, లేకపోతే నేను పెద్ద పేరు ప్రతిష్టతలు కలిగి ఉండాలని కాదు. కానీ మానవుడు జయించవలసింది ఒక్కటే, తన మనస్సును జయిస్తే ప్రపంచాన్నే జయించిన వారు అవుతారు. కాబట్టి మనస్సును మనము గెలవాలి. మన మనస్సు మనకి ఎన్నో విధాలుగా మనల్ని కూలుస్తుంది, మన భయంకర పరిస్థితుల్లో పడద్రోస్తుంది, కష్టాలకి నష్టాలకి ఇరుకు ఇబ్బందులకు మనల్ని గురి చేస్తూ ఉంది. ఎంతోమంది మనస్సు నిలుపుకోలేక నేటి కాలంలో మానసికానికి గురైపోతూ ఉన్నారు. ఎందుకంటే వారు మనస్సును నిలుపుకోలేని పరిస్థితి. అందుకే పట్టణాన్ని పట్టుకునే కంటే మనస్సును నిలుపుకునేవారు ఎంతో ధన్యులు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనసు ఏమైంది? ఏ ఆలోచనలో కృంగిపోతున్నావు? ఏ ఆలోచనల చేత నీ మనసులో ఆవేదన పడుతున్నావు? త్రిభనేసుక్రీస్తు వారు నేను రమ్మని పిలుస్తున్నారు ఈ సమయంలో. నా యొద్దకు రా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నా కుమారి నా కుమారుడా, నీవు నా యొద్దకు రా. నీ మనసును నేను దిద్దుపాటు చేస్తాను, నీ మనసుల ఆలోచనలు తొలగిస్తాను, నీకు మనశ్శాంతి నెమ్మదినిస్తాను. మొదట నీ మనసును నీవు పట్టుకో, నీ మనసును సరి చేసుకొని దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. మనము మనస్సును పట్టుకోగలుగుతున్నామా? మన మనస్సును స్వాధీనం చేసుకోగలుగుతున్నామా? ఈ మనస్సు ద్వారా నువ్వెంతగా నీవు కృంగిపోతున్నావు, నీవు కృంగిపోయి ఎంతగా నీవు చేయవలసినవి చేయలేకపోతున్నావు, మంచిని చేయాలనుకున్నా చేయలేకపోతున్నావు గల కారణం నీ మనస్సు నిన్ను ఓడించేస్తుంది. కాబట్టి నీవు నీ మనస్సుని జయించు, నీ మనస్సును నీవు కాపాడుకుని ఏ విధంగా అయినా సరే ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా, వాక్యం ద్వారా నీవు నీ మనస్సును స్వాధీనపరచుకోగలిగితే నీకు లోకమంతా కూడా తల ఉంచుతుంది. కాబట్టి ఇక్కడివరి కాలంలో ఈ దుర్దినాల్లో మనం నేర్చుకోవాల్సింది, మన మనస్సును మనం స్వాధీనపరచుకుందాం, మనస్సును సరి చేసుకుందాం. రెండవ రాకడ ఆసనమవుతుంది, సిద్ధపడదాం. దేవుడు తన వర్తమానంలో మన కొరకు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా యెస్సయ్య, నీవు అధిక శక్తి కలిగిన దేవుడు, మహాదేవుడు, పరిశుద్ధుడు. ప్రభువ, ఇదిగో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. గొప్ప దేవ, మా మనస్సును మేము స్వాధీనపరచుకునేటకు మాకు నేర్పి మీ చిత్తాన్ని మేము నెరవేర్చుటకు మాకు సహాయము దయచే దేవా. కరుణమైడ, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని నీవు మమ్మల్ని ఎంతగానో ప్రభువా మా కొరకు ప్రాణం పెట్టి అంతగా నువ్వు బ్రతిమాలుకొనిచ్చినావు. నా యొద్దకు రండి,
నేను మీకు శ్రాంతినిస్తాను అన్నావు తండ్రి. నీ యొద్దకు రాలేక మనస్సును స్వాధీనపరచుకోలేక ఎంతోమంది భయంకర పరిస్థితులకు గురైపోతున్నారు. ఏసయ్యా నీవు దయ చూపేసయ్యా. అలాగే తండ్రి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి. వాహనాలు నిలిచిపోయాయి, మరలా అవి ప్రభు మంచిగా తిరగాలి, మంచిగా ప్రజలందరూ కలిసి ఉండాలి. ఈ కరోనా వ్యాధిని తుడిచివే. విదేశాల్లో స్వదేశాల్లో బిడ్డలందరినీ కాపాడండి. ఈ సేవ ఆగిపోయింది, సర్వ ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. విజయవంతమైన మేలుచి మీరు అక్కడికి సిద్ధపాటించి మహిమా ఘనత ప్రభావాలు పొందండి. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభువారు మనల్ని దీవించిన గాక. ఆమేన్.